తగ్గించుకోవచ్చు కదా. ఇంటికాడ పూలంతా ఏం పెరుగుతున్నావు, నువ్వేం చేస్తున్నా తిరుగుతా ఉన్నావు. ఇప్పుడు రోడ్ మీదకే కదా పోయింది, చేతులు పుండాలతో ప్రిపేర్ తెచ్చుకోవచ్చుగా. వర్క్ చేసి వస్తున్నా నేను, ఇంటికే పరిమితం. నేనంతా బయటికి పోయితాను, నువ్వెందుకున్నారు ఇంట్లో. చినిగిపోయిన నైటీలు వేసుకుని వర్క్ తిరగతానే ఉంటా కుదరదు. నా నైటీ గురించి నీకెందుకు, ఇంకోసారి నా నైటీ గురించి మాట్లాడేందుకు మర్యాద కూడా ఉండదు నీకు. చేతులేసుకొని ఇంత షార్ట్లు వేసుకొని మేము చూపిటంలా, నువ్వు చూపిస్తున్నావు. మేము పద్ధతిగా ఒళ్ళంతా కాదు నైటీలు వేసుకుని. నువ్వు ఆడుకు నైట్ గురించి మాట్లాడు చూడు, అప్పుడు మర్యాద చూస్తున్నా. నా నైట్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మన నైట్ డబ్బులు ఇవ్వమంటే లేవని పోయావు. ఫస్ట్ ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదే ఉండు. మిత్రా నీకు పని ఉందిట్రా? నేను రాను. ఏంటిదానా నేను ఇస్తే కదా నువ్వు నైట్లు కొనుక్కొచ్చుకునేది, మరి నీకు ఆడించింది ఎవరు ఇస్తారు నీకు? నేను ఇస్తే కదా వచ్చేది ఏంటి మొత్తం దానా? ఆ మాత్రం తెలియదు ఏంది అసలు ఏంది 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 పొద్దు నీ అమ్మ.